12 రోజుల పాటు 5000 మంది ఋత్వికులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ నారాయణ మహాక్రతువు పరిపూర్ణమైంది. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ప్రవచన మండపంలో రోజు అష్టాక్షరి మంత్ర పఠనం, విష్ణు సహస్ర పారాయణం నిర్వహించారు. అలాగే 114 యాగశాలల్లో 1035 హోమ కుండలల్లో 2 లక్షల కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యితో విశ్వక్షేణేష్టి, నారసింహం ఇష్టి, లక్ష్మీనారాయణేష్టి, పరమేష్టి, వైభవేష్టి, హయగ్రీవ ఇష్టి, వైవాహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి యాగ పూజలను నిర్వహించారు. ఉదయం త్రిదండి చిన్నజయ్యర్ స్వామి యాగశాలలో పంచసూక్త హావాహనం, అనంతరం శాంతి హోమాన్ని నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞ గుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని మహాపూర్ణాహుతిని నిర్వహించారు. ఆ తర్వాత యాగశాల నుంచి సమతమూర్తి విగ్రహం వరకు పెరిమాళ యాత్రను నిర్వహించారు. 120 కేజీల రామానుజాచార్యుల బంగారు ప్రతిమకు చిన్నజయ్యర్ స్వామి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రతి యాగశాల నుంచి దేవతామూర్తులను ఆవాహన చేసిన కలశాలను సమంత్రకంగా సమతాక్షేత్ర స్ఫూర్తి కేంద్రానికి తీసుకెళ్లి కుంభ ప్రోక్షణ చేసి అభిషేకాన్ని నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ట కుంభాభిషేకం కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి, మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రధాని రామకృష్ణగౌడ్, చైర్మన్ టిఎఫ్సిసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి న్యూస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టిఎఫ్సిసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.